పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాము. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానమంతటిని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. ఆరాధనలో భాగంగా ప్రభుబలను సమీపించక మునుపు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతురామని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయటకేమాత్రము అర్హత లేనివాడను మీరు నన్ను కరుణించి నా పైన మీరు కటాక్షమును చూపించి మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. నన్ను మీ సిలువు చాటును మరుగుపరుచుకునండి, మీ ఆత్మ పూర్ణిగా చేసి బలపరిచి వాడుకునండి. నీవు పలకొలసిన దాన్ని నీకు బోధించదనని మీరు సెలవిచ్చిన మాటను ప్రభు మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనము నుండి మీ మెల్లనైన మధురమైన స్వరాన్ని మాకు వినిపించండి. మీ వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతురండి. ఓ ప్రభు, మమ్మను మీరు దర్శించి సంధించండి తండ్రి. ఓ ప్రభువా, వాక్యం యొక్క వెలుగులో మాలో ఉన్న లోపాలను మేము గ్రహించి సరిచేసుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి. అలాగే యోగ్యంగా బలలో పాల్పంపులు పొందడానికి మీ సహాయం మాకు దయచేయండి. మీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. దేవా, మేము క్షేమాన్ని పొందినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. మీ ప్రజల వాక్యం మీదనే మనసుంచి ఎంతో శ్రద్ధతో వాక్యాన్ని విని ఓ ప్రభువా మేలు పొందినట్లుగా మీరే కృపను అనుగ్రహించండి. అందరినీ మీ స్వాధీనంలో ఉంచుకునండి. సంఘమునకు మీరు ఇచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామములోని అంధకార శీకృశక్తులన్నింటినీ బంధిస్తూ ఉంటున్నాం. పరలోకంలో మీరు కూడా బంధించమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. దేవ, మా ప్రార్థనలు మీరు అంగీకరించమని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మీ కలవరి శిలువ రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని తెచ్చుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 19:37-38 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 19:37-38 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలముల్లో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. లూకాసు వార్త 19:37-38 వచనాలు మనము చదువుకుంటూ వచ్చాము. 37 వచనములో శిష్యుల సమూహమంతయు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. సమూహము అనే మాట ఈ వచనములో వ్రాయబడి ఉంది. ఈ సమయంలో సమూహము అనే ఈ మాటను ఆధారం చేసుకుని పరిశుద్ధ గ్రంథములో నుండి 3 విషయాలు మనము ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లూకా సువార్తలో గాడిద పిల్ల మీద ఎక్కి కూర్చుని యెరూషలేము పట్టణమునకు వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆయన ఒలీవల కొండ నుండి దిగుచోటికి
సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషిస్తూ ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నింటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగుతూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. లూకాసు వార్త 19:37 శిష్యుల సమూహము అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఏ సమూహము? శిష్యుల సమూహము. పిల్లరా, సమూహము అనే మాటను ఆధారం చేసుకుని 3 విషయాలు మనము పరిశుద్ధ గ్రంథములో నుండి ధ్యానం చేద్దాం. మొదటిగా లూకాసు వార్త 19:37-38 మనము గమనిస్తూ ఉంటున్నాము శిష్యుల సమూహము అనే మాటను. ఈ వచనాల్లో శిష్యుల సమూహము ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ శిష్యుల సమూహము ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉంది? ఈ శిష్యుల సమూహములో మరి ఎలాంటి అనుభవం ఉంది మనము గమనిస్తూ ఉంటున్నాము. ఒలీవల కొండ నుండి దిగుచోటుకు యేసు ప్రభువారు సమీపించినప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషిస్తూ మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ శిష్యుల సమూహము సంతోషించుచు మహాశబ్దముతో దేవునికి స్తోత్రమును చెల్లిస్తూ ఉన్నారు. అంటే వారు దేవుని కొరకు చేస్తున్నటువంటి ఆ కార్యాన్ని ఎట్లా చేస్తూ ఉన్నారంటే సంతోషముతో చేస్తూ ఉన్నారు. వారు చేస్తున్న కార్యమేంది? మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేస్తూ ఉన్నారు. అంటే మహాశబ్దముతో దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ కార్యాన్ని వాళ్ళు ఎలా చేస్తూ ఉన్నారు అంటే సంతోషించుచు చేస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. శిష్యుల సమూహము ప్రభు యొక్క కార్యాన్ని సంతోషముతో చేస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాము. ప్రియులారా, ఇదే ఆ శిష్యుల సమూహము కలిగి ఉన్న అనుభవము. దేవుని యొక్క కార్యాన్ని, దేవుని యొక్క పనిని సంతోషముతో వారు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మనము కూడా దేవుని కొరకు ఏది చేసినా అది ఎలా చేయాలంటే సంతోషముతో చేయాలి. దేవుని యొక్క మందిరానికి సంతోషముతో రావాలి. దేవుని యొక్క వాక్యాన్ని సంతోషముతో మనము చదువుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని సంతోషముతో మనము వినాలి. సంతోషముతో దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. సంతోషముతో దేవుని యొక్క ఇంటిలో పరిచర్య చేయాలి. సంతోషముతో అనేకులకు సువార్తను మనం ప్రకటించాలి. ఇలాగున మరి సంతోషముతోనే ప్రభువుకు మనం కానుకలను సమర్పించాలి. ఈ రీతిగా మన జీవితంలో ప్రభువు కొరకు మరి చేసే ప్రతి కార్యము సంతోషముతో మనం చేయాలి. బాధపడుతూ, అయిష్టంగా, సనుక్కుంటూ, విసుక్కుంటూ దేవుని యొక్క కార్యాలు ఏమాత్రం మనము చేయకూడదు. ప్రియులారా, మన జీవితంలో దేవుని యొక్క కార్యాలను సంతోషముతోనే మనం చేసే వారంగా ఉండాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. మనము దేవుని కార్యాలను సంతోషముతో చేసే వారంగా ఉన్నామా? లేకపోతే సనుక్కుంటూ, విసుక్కుంటూ, అయిష్టంగా చేసే వారంగా ఉన్నామా? ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో
మార్కు సువార్త మొదటి అధ్యాయంలో మనము గమనించినట్లయితే 31వ వచనం చూడండి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయిపట్టి ఆమె లేవనెత్తెను, అంతటా జ్వరం ఆమెను వదిలెను గనుక ఆమె వారికి ఉపచారం చేయసాగాను. ఈ వచనంలో పేతురు అత్త ప్రభువునకు ప్రభువుతో ఉన్న వారికి ఉపచారం చేస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అంటే ప్రభువునకు అలాగే ప్రభువుతో ఉన్న వారికి పరిచర్య చేస్తూ ఉంది. ఈమె ప్రభువునకు ప్రభువుతో ఉన్న వారికి ఏ విధంగా పరిచర్య చేసి ఉంటుంది? సంతోషంగా చేసి ఉంటుందా? బాధపడుతూ విసుక్కుంటూ సనుక్కుంటూ చేసి ఉంటుందా? సంతోషంగా చేసి ఉంటుంది. ఎలా మనం చెప్పొచ్చు అంటే, ఆమెకు ప్రభు మేలు చేశాడు. జ్వరముతో ఆమె ఉండగా ప్రభు ఏం చేశాడు? ఆమెను స్వస్థపరిచాడు. వాక్యం మనం చూస్తున్నాం, ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి లేవనెత్తాడు, అప్పుడు జ్వరం ఆమెను వదిలిపోయింది. జ్వరాన్ని తొలగించి ఆమెకు ప్రభు ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి ప్రభు తనకు మేలు చేసిన దాన్ని బట్టి మేలు చేసినటువంటి ప్రభువునకు ఆమె ఎంతో సంతోషముతో ఎంతో ఉత్సాహముతో పరిచర్య చేస్తుంటది. అలాగే లూకా సువార్త మొదటి అధ్యాయంలో మనము ఇంకొక వ్యక్తిని గమనించవచ్చు. లూకా సువార్త మొదటి అధ్యాయము 23వ వచనం, అతడు సేవ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. ఇక్కడ జకర్యాను గురించి మనం చూస్తూ ఉంటున్నాం. జకర్యా దేవుని యొక్క ఆలయంలో యాజక సేవను చేస్తూ వచ్చాడు. తాను సేవ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాడు. అంటే తాను ఎన్ని దినాలు సేవ చేయాలని చెప్పి నిర్ణయించబడిందో అన్ని దినాలు దేవుని యొక్క ఆలయంలో సేవ చేస్తూ వచ్చాడు, పరిచర్య చేస్తూ వచ్చాడు. ఈ విధంగా ఈ జకర్యా మరి దేవుని యొక్క ఆలయంలో సేవా పరిచర్య అనేది ఎలా చేస్తుంటాడు? బాధపడుతూ చేస్తుంటాడా, లేకపోతే సంతోషంగా చేస్తుంటాడా? మనం గమనించవచ్చు, మరి జకర్యా ఎలిజబెత్తులు బహుకాలం గడిచిన వృద్ధులుగా ఉన్నారు, వారికి పిల్లలు లేరు. అంటే వారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు, పిల్లల్ని ఇమ్మని చెప్పి వాళ్ళు దేవుని అడుగుతున్నారు, కానీ ప్రభు ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ప్రభు అక్కర తీర్చట్లేదు, అక్కర తీర్చకుండా ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రభు జకర్యా ఎలిజబెత్తులకు సహాయం చేయలేదు, కుటుంబంలో కొరతను తీర్చలేదు. ఈ జకర్యా దేవుని యొక్క ఆలయంలో సేవ చేస్తూ ఉన్నాడు. దేవుడు అక్కర తీర్చలేదు కాబట్టి మరి తాను సంతోషంగా సేవ చేస్తూ ఉన్నాడా, లేకపోతే బాధపడుతూ సనుక్కుంటూ సేవ చేస్తూ ఉన్నాడా? సంతోషంగానే సేవ చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, తన యొక్క మరి ఉద్దేశం ఏంటంటే, దేవుడు నాకు నా అక్కర తీర్చినా తీర్చకపోయినా, దేవుడు సంతానమిచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు నాకు అప్పగించిన పనిని, దేవుడు నన్ను ఏ పనికైతే నిర్ణయించాడు ఆ పనిని సంతోషంగా చేయాలనే ఉద్దేశంతో సంతోషంగానే జకర్యా ఆ పనిని, ఆ పరిచర్యను చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో మరి ప్రభు మనకు మేలు చేసినప్పుడు, ప్రభు మనకు సహాయం చేసినప్పుడు ఎంతో సంతోషంగా ప్రభు యొక్క పరిచర్య మనము చేస్తాం, ప్రభు కార్యాలు చేస్తూ ఉంటాం. ప్రభువు మరి ఏదైనా ఒక అక్కర్లో మనం ఉన్నప్పుడు ఆ అక్కర తీర్చట్లేదు, మరి అక్కర తీర్చకుండా ఉన్నప్పుడు సంతోషంగా మనం దేవుని యొక్క పనిని పరిచయం చేస్తూ ఉన్నామా? పరిశీలన చేసుకోవాలి. జకర్యా అయితే ప్రభువు తన అక్కర తీర్చకపోయినా, సంతానం ఇవ్వకపోయినా దేవుని యొక్క ఆలయంలో సంతోషంగా సేవ చేస్తూ ఉన్నాడు.
సంతోషంగా పనిచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో ఆ విధంగా ఉన్నామా? మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభు మేలు చేసినప్పుడు సంతోషంగా పరిచర్యను, ప్రభు యొక్క పనిని మనం చేయాలి. ప్రభు మనకు మేలు చేయకపోయినా, ప్రభు మన యొక్క అవసరాలు తీర్చకపోయినా, ప్రభు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వకపోయినా, ప్రభువు మనకున్న సమస్య తొలగించకపోయినా, ప్రభు యొక్క పనులు, ప్రభు యొక్క కార్యాలు సంతోషంగానే మనము చేయాలి. సనుక్కుంటూ, విసుక్కుంటూ, మరి అయిష్టంగా ఏమాత్రం మనం ప్రభు యొక్క కార్యాలను చేయకూడదు. ఇలా మన జీవితంలో సంతోషంగానే ప్రభు యొక్క కార్యాల్లో మనము కొనసాగాలని, సంతోషంగా ప్రభు యొక్క కార్యాలు మనం చేయాలని చెప్పి వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. వాక్యం మనం చూస్తూ ఉంటున్నాము, శిష్యుల సమూహము ప్రభు కొరకు చేస్తున్నటువంటి కార్యాన్ని సంతోషముగా చేస్తున్నట్లుగా. ప్రియులారా, మనం కూడా ఆ శిష్యుల సమూహము కలిగి ఉన్న ఈ అనుభవాన్ని కలిగి జీవించాలి. ఆ శిష్యుల సమూహము ప్రభు కొరకు చేస్తున్న కార్యం సంతోషంగా చేస్తున్నట్లుగానే మనము ప్రభు మనకు మరి మేలు చేసినప్పుడు, అలాగే ప్రభు మనకు మేలు చేయకపోయినా కూడా ప్రభు యొక్క కార్యములు, ప్రభు యొక్క పనులు సంతోషంగా మనం చేసే వారంగా ఉండాలి. అలాగే రెండోదిగా చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 7:9-10 అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రమును ధరించుకున్నవారై ఖర్జూరు మట్టలు చేతబట్టుకుని సింహాసనం ఎదుటను, గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని, గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఈ వచనాల్లో ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహము అని చెప్పి ఈ వచనాల్లో వ్రాయబడి ఉంది. ప్రిలర్, ఈ గొప్ప సమూహము కలిగి ఉన్న అనుభవం ఏంటి మనం గమనిస్తూ ఉంటున్నాము. వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు, తర్వాత ఖర్జూరు మట్టలు చేతబట్టుకున్నారు, సింహాసనం ఎదుటను, గొర్రెపిల్ల ఎదుటను నిలువబడ్డారు. తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు, ఖర్జూరు మట్టలు చేతబట్టుకున్నారు, సింహాసనం ఎదుటను, గొర్రెపిల్ల ఎదుటను నిలువబడ్డారు. నిలువబడి వాళ్ళు ఏమి చెప్తా ఉన్నారంటే, సింహాసనాసీనుడైన మా దేవునికిని, గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దం తెలుగెత్తి చెప్పిరి. మహాశబ్దంతో వాళ్ళు ఎలుగెత్తి మరి చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారంటే, సింహాసనాసీనుడైన మా దేవునికిని, గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రము అని. ప్రిలరా, మరి సింహాసనాసీనుడైన దేవునికి అంటే తండ్రి అయిన దేవునికి, అలాగే గొర్రెపిల్లకు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి. తండ్రి అయిన దేవునికిని, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునకును స్తోత్రము అని చెప్పి మహాశబ్దంతో వారు ఎలుగెత్తి చెప్తా ఉన్నారు. అంటే ఈ గొప్ప సమూహము తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని స్తుతిస్తున్నట్లుగా, మరి స్తోత్రములు చెల్లిస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రిలరా, వారు స్తుతించే అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఏ అనుభవం కలిగి ఉన్నారు? స్తుతించే అనుభవాన్ని కలిగి ఉన్నారు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు. ఈ గొప్ప సమూహము స్తుతించే అనుభవాన్ని, స్తోత్రమును చెల్లించే అనుభవాన్ని కలిగి ఉన్నట్లుగా మనము
చూస్తూ ఉంటున్నాం. ఎందుకు వాళ్ళు మరి స్తోత్రమును చెల్లిస్తూ ఉన్నారు దేవునికిని గొర్రెపిల్లకును అంటే, అక్కడ మనం చూస్తూ ఉంటున్నాము మా రక్షణకై అనే మాటను. దేని కొరకంట? వారికి రక్షణ ఇవ్వబడింది. వారికి ఇవ్వబడిన రక్షణను బట్టి వారు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నారు. అంటే వారు మేలు పొందారు కాబట్టి, మేలు పొందిన వారు మేలు చేసిన ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు, మేలు చేసిన ప్రభునకు స్తోత్రమును చెల్లిస్తూ ఉన్నారు. ప్రియులారా గమనించండి, ప్రభు మేలు చేసినప్పుడు మేలు చేసినటువంటి ప్రభువుని స్తుతించడము అనేది సామాన్యమైన సంగతి. ప్రభు మేలు చేసినప్పుడు ఆ ప్రభువుని స్తుతించడం అనేది సామాన్యమైన విషయము. అయితే గొప్ప సంగతి, గొప్ప విషయం ఏంటంటే, ఆ ప్రభువు నష్టాన్ని అనుమతించాడు అనుకో, ఏదైనా కష్టాన్ని మన జీవితంలో అనుమతించాడు అనుకో, ఆ నష్టములో కష్టములో ప్రభువుని స్తుతించడము, ప్రభునకు స్తోత్రమును చెల్లించడము గొప్ప సంగతి, గొప్ప విషయము. ఆ ప్రభు మేలు చేసినప్పుడు ఆ ప్రభును స్తుతించడం అనేది సామాన్యమైన విషయమే. ప్రిలారా, ఆ ప్రభువు నష్టాన్ని కష్టాన్ని మనకు అనుమతించినప్పుడు ఆ ప్రభువుని స్తుతించడం అనేది ఎంతో గొప్ప సంగతి. పరిశుద్ధ గ్రంథంలో ప్రిలారా మరి ఈ గొప్ప సమూహాన్ని గురించి మనం చూస్తున్నాము. ఈ గొప్ప సమూహము దేవునికి స్తోత్రమును చెల్లిస్తూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉంటున్నారు. ప్రియులారా మన జీవితంలో ప్రభువు ద్వారా మేలు పొందినప్పుడు, ప్రభు మనకు మేలు చేసినప్పుడు ప్రభుని ఏం చేయాలంటే మనము స్తుతించాలి. ప్రభు మనకు మేలు చేసినప్పుడు ప్రభుని మనం స్తుతించాలి. అంతేకాదు ప్రభు మనలను మరి కొన్ని సందర్భాల్లో నష్టాల్లో గుండా కష్టాల్లో కూడా నడిపిస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయాలంటే ప్రభువుని స్తుతించాలి. ప్రభు మేలు చేసినప్పుడు మాత్రమే ప్రభుని స్తుతించడం కాదు, ప్రభు మనకు మేలు చేసినప్పుడు ప్రభుని స్తుతించడము మంచిదే, మరి ప్రభు మనకు మేలు చేసినప్పుడు ప్రభుని స్తుతించాలి. అదే సమయంలో ప్రభు మనల్ని కష్టాలు కూడా నష్టాలు కూడా నడిపిస్తూ ఉన్నప్పుడు కూడా ఏం చేయాలి, ఆ ప్రభువుని స్తుతించే వారంగా మనం ఉండాలి. ప్రియులారు పరిశుద్ధ గ్రంథములో మరి కొంతమంది ప్రభువును స్తుతించి ఘనపరిచినట్లుగా మనము గమనించవచ్చు. చూడండి, సమూయేలు రెండవ గ్రంథము 15వ అధ్యాయము 32వ వచనం. దేవుణ్ణి ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను చాలు. ప్రియులారా ఈ సందర్భాన్ని మనము గమనించినట్లయితే, దావీదు సింహాసనాన్ని వదిలిపెట్టి పారిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దావీదు కుమారుడైన అబ్షాలోము కుట్ర చేసి తాను రాజైపోయాడు. ఇప్పుడు రాజుగా ఉన్న దావీదేమో సింహాసనాన్ని వదిలిపెట్టి పారిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. దావీదు, దావీదు యొక్క సేవకులందరూ కూడా మరి వెళ్ళిపోతూ ఉన్నారు తప్పించుకోవడానికి, అంటే ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళు పారిపోతూ ఉన్నారు. దావీదు, దావీదుతో ఉన్నవాళ్ళు ఏడుస్తూ ఒలీవల కొండను ఎక్కుతున్నట్లుగా, ఒలీవల చెట్ల కొండ ఎక్కుతున్నట్లుగా ఈ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ఆ కొండ మీద ఆరాధించే స్థలం ఒకటి ఉంది. ఆ స్థలానికి దావీదు, దావీదు యొక్క సేవకులు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఎక్కడికి వచ్చారు? ఆరాధించే స్థలానికి వచ్చారు. పిల్లలు దావీదు ఏడుస్తూ ఉన్నాడు, దావీదు యొక్క సేవకులు కూడా ఏడుస్తూ ఉన్నారు. అంటే దుఃఖకరమైన పరిస్థితి అనేది దావీదు జీవితంలో కలిగిన వాడుగా ఉన్నాడు. దుఃఖకరమైన పరిస్థితి తనకు ఎదురవుతూ వచ్చింది. ఆ దుఃఖకరమైన పరిస్థితుల్లో ఎక్కడికి తాను వచ్చాడంటే ఆరాధన స్థలానికి వచ్చాడు.
ఆరాధన స్థలానికి వచ్చాడు అంటే మరి తాను ప్రభుని ఆరాధించే అనుభవాన్ని కలిగి ఉన్నట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. ఆరాధన స్థలానికి వచ్చాడు అంటే మరి ప్రభుని ఆరాధించే అనుభవము, ప్రభుని స్తుతించే అనుభవము, ప్రభుని గణపరిచే అనుభవాన్ని తాను కలిగి ఉన్నాడు. ఎప్పుడు అంటే దుఃఖకరమైన పరిస్థితులు తనకి ఎదురైనప్పుడు, ఎంతో కష్టంలో తానున్నప్పుడు, ఎంతో ప్రతికూలమైన పరిస్థితి తనకు ఎదురైనప్పుడు తాను ఆరాధన స్థలానికి వచ్చాడు అంటే ప్రభువుని ఆరాధించి గణపరిచి స్తుతించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దుఃఖములో కష్టములో దావీదు ప్రభుని స్తుతించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఈ అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి దావీదు జీవితంలో తాను పొందిన మేలేంది అంటే తనకు విరోధంగా అహీతోపెలు అనే ఒక వ్యక్తి అబ్షాలోము పక్షమున చేరి దావీదునకు నష్టము కలిగించాలి అనే ఉద్దేశంతో ఆ అబ్షాలోమునకు ఒక ఆలోచన చెప్తా వచ్చాడు. ఆలోచన మరి చెప్పినప్పుడు ఆలోచన ఏమైంది అంటే వ్యర్థము చేయబడతా వచ్చింది. 17:14 చివర్లో మనం చూడొచ్చు. మరి దేవుడు ఆ అహీతోపెలు యొక్క ఆలోచనలను వ్యర్థము చేయ నిశ్చయించాడు అనే మాట అక్కడ వ్రాయబడి ఉంది. అంటే తనకు దావీదునకు మరి విరోధంగా ఏ ఆలోచన అయితే అక్కడ చెప్పబడతా వచ్చిందో అహీతోపెలు ద్వారా, ఆ ఆలోచన ఏమైంది? వ్యర్థము చేయబడింది. ఇదేం చూపిస్తూ ఉంది అంటే మన జీవితంలో మనము కష్టాల్లో బాధల్లో దుఃఖాల్లో దేవుని స్తుతించే వారంగా ఉంటే మన విషయమై శత్రు సాతానుడు మరి మనకు నష్టాన్ని కలిగించాలి అని చెప్పి ఏ ఆలోచన అయితే చేస్తాడో ఆ ఆలోచన ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. అంటే శత్రు యొక్క ఆలోచన వ్యర్థం చేయబడుతుంది. ఎప్పుడు అంటే బాధల్లో కష్టాల్లో మరి మనం ప్రభువుని స్తుతించే వారంగా ఉన్నప్పుడు. పిల్లలారా, మన జీవితంలో మన విషయమై శత్రువు మనకు నష్టాన్ని కలిగించే విధానములు ఆలోచనలు చేస్తూ ఉంటాడు. ఆలోచనలన్నీ కూడా వ్యర్థం చేయబడాలంటే మనము బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ప్రభువుని స్తుతించే అనుభవాన్ని కలిగి ఉండాలి. అలాగే ఏబు గ్రంథం 1 మనము గమనించవచ్చు. ఏబు నష్టము కలిగినప్పుడు దేవుని స్తుతిస్తూ వచ్చాడు. ఆస్తి పోయింది, కుమారులు కుమార్తెలు చనిపోయారు. ఆ విధంగా నష్టము కలిగినప్పుడు ఏబు ఏం చేస్తూ వచ్చాడు? దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు, దేవుణ్ణి ఎంతో ఘనపరుస్తూ వచ్చాడు. ఆ విధంగా దేవుణ్ణి ఘనపరిచినప్పుడు ఏం జరుగుతూ వచ్చింది అంటే అపవాది యొక్క ప్రయత్నం అంతా కూడా విఫలమైపోతా వచ్చింది. అపవాది ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఏం ప్రయత్నం చేశాడు? ఏబు చేత పాపము చేయించాలి అని చెప్పి అపవాది ఎంతో ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అంటే ఏబు దేవుణ్ణి దూషించాలి, ఏబు చేత దేవుణ్ణి దూషింప చేయాలని చెప్పి, ఆ విధంగా పాపము చేయించాలని చెప్పి అపవాది ఎంతో ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఆ ప్రయత్నం అంతా ఏమైంది? విఫలమైపోయింది. దేని బట్టి? నష్టం కలిగినప్పుడు ఏబు దేవుణ్ణి స్తుతించిన దాన్ని బట్టి. ప్రియులారా, మనము బాధల్లో కష్టాల్లో శ్రమల్లో దుఃఖాల్లో నష్టాల్లో దేవుని స్తుతించే వారంగా ఉంటే శత్రువు యొక్క ఆలోచనలన్నీ వ్యర్థం చేయబడతాయి, శత్రువు యొక్క ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతాయి. కాబట్టి మన జీవితంలో మరి ప్రభువుని బాధల్లో కూడా స్తుతించే అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రభు మేలు చేసినప్పుడు మాత్రమే కాదు, మన జీవితంలో బాధల గుండా కష్టాల గుండా ప్రభు నడిపిస్తూ ఉన్నప్పుడు కూడా ప్రభువుని స్తుతించే వారంగా ఉండాలి. ప్రియులారా, ఆ గొప్ప సమూహము దేవునికి స్తోత్రమును చెల్లిస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆ గొప్ప సమూహము దేవుని స్తుతించే అనుభవాన్ని కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మనం కూడా ఆ దేవుని స్తుతించే అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రియులారా, ఆయన మనకు మేలు చేసినప్పుడు ఆయన్ని మనం స్తుతించాలి. ఆ ప్రభు మనకు బాధలు కష్టాలు నష్టము అనుమతించినప్పుడు కూడా ఆయన మనం స్తుతించే వారంగా
ఉండాలి. ఈ అనుభవం అనేది మనలో ఉందా? ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. మూడోది ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. చూడండి, లూకాసు వార్త మొదటి అధ్యాయము 10వ వచనం. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. ఈ వచనంలో ప్రజల సమూహం అంతయు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఏ సమూహం ఇది? ఏ సమూహము? ప్రజల సమూహము. ప్రిలారా, జకరియ తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగిస్తూ ఉన్నాడు. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయటకు అతనికి వంతు వచ్చింది. ధూప సమయం అందు అంటే దేవుని యొక్క మందిరంలో ధూపం వేయబడతా ఉన్న ఆ సమయంలో బయట ఉన్నటువంటి మరి ఈ ప్రజల సమూహం ఏం చేస్తూ ఉంది అంటే ప్రార్థన చేస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ధూప సమయం అందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఈ ప్రజల సమూహము కలిగిన అనుభవం ఏంటంటే ప్రార్థన చేయడము. ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు? ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ప్రియులారా, మన జీవితంలో ప్రతి దినము ప్రార్థనలో ఎంత సమయం మనము గడుపుతూ ఉన్నాం? ప్రార్థనలో ప్రభువుతో ఎంత సమయం మనము సహవాసం చేస్తూ ఉన్నాం? మనం పరిశీలన చేసుకోవాలి. ప్రార్థన మన జీవితానికి ఎంతో మరి శ్రేష్టమైనటువంటి ఆయుధము. మన ఆత్మీయ జీవితంలో ఎంతో క్షేమాన్ని మనం పొందాలంటే ప్రార్థన మనకెంతో అవసరము. ప్రియులారా, ప్రార్థించే విషయాల్లో నిర్లక్ష్యంగా మనం ఉండకూడదు. ప్రార్థించే విషయాల్లో మనం ఏమాత్రం అశ్రద్ధగా ఉండకూడదు. ప్రార్థన అనేది చాలా మనకు అవసరము. పరిశుద్ధ గ్రంథములో మనము గమనించవచ్చు, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. కనానీయులను ఈ దేశ నివాసులందరినీ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసినడల ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా. ఇక్కడ యెహోషువ ప్రార్థిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలీయులు యెరికో పట్టణాన్ని నిర్మూలన చేస్తూ వచ్చారు, హాయి పట్టణం మీదకి వెళ్ళారు. అయితే హాయి పట్టణాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోలేకపోయారు. వెళ్ళిన వాళ్ళు పారిపోయి తిరిగి వచ్చారు. ఆ హాయి పట్టణం వాళ్ళు ఇశ్రాయేలీలో దాదాపుగా మరి 36 మందిని చంపేశారన్నమాట. అంటే ఇప్పుడు ఏం జరిగింది? నష్టం జరిగింది, అపజయం వచ్చేసింది. ఇశ్రాయేలీలకి అపజయం కలిగింది, ఎంతో నష్టం కలిగింది. నష్టం కలిగినప్పుడు యెహోషువ ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నష్టం కలిగినప్పుడు యెహోషువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ నష్టము ఎందుకు కలిగిందో ఏం చేశాడంటే దేవుడు తెలియజేశాడు. నష్టం ఎందుకు వచ్చిందో దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. అప్పుడు మరి తాను అలాగే ఇశ్రాయేల్ అందరూ సరి చేసుకుంటా వచ్చారు. ఎందుకు నష్టం కలిగిందంటే ఆకాను తిరుగుబాటు చేస్తూ వచ్చాడు. దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు కాబట్టి మరి దేవుడు ఇశ్రాయేలీలతో లేడు, వారిని విడిచిపెట్టేశాడు. దేవుడు వారికి తోడుగా లేడు కాబట్టి, దేవుడు తోడుగా లేనప్పుడు యుద్ధానికి వెళ్ళారు. అప్పుడు ఏం జరిగింది? ఓటమి కలుగుతూ వచ్చింది. పిల్లరా, గమనించండి, ఇక్కడ ఈ సందర్భంలో యెహోషువ నష్టము కలిగినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ నష్టం ఎందుకు కలిగిందో దేవుడు తెలియజేశాడు. మన జీవితంలో కూడా ఏదైనా నష్టం అనేది కలిగినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే ఆ నష్టము దేన్ని బట్టి కలిగిందో దేవుడు ఏం చేస్తాడు? తెలియపరుస్తాడు.
ఇదిగో మనలో ఈ లోపం ఉంది కాబట్టి ఈ నష్టం అనేది వచ్చింది. ఇదిగో మనలో ఈ పాపం ఉంది కాబట్టి ఈ నష్టం అనేది కలిగిందని దేవుడు తెలియపరుస్తాడు. పిల్లలారా, మన జీవితంలో ఏదైనా నష్టం కలిగినప్పుడు మనం చేయవలసింది ఏంది? ప్రార్థన. ఏదైనా ఒక బాధ మనకు వచ్చినప్పుడు మనం చేయవలసింది ఏంది? ప్రార్థన. కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేస్తే ఆ బాధ ఎందుకు కలిగిందో, ఆ నష్టం ఎందుకు వచ్చిందో దేవుడు మనకి తెలియపరుస్తాడు. మరి ఆ విధంగా తెలియపరిచినప్పుడు మనలో ఉన్న లోపాలను మనం ఏం చేయాలి? సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, నష్టం కలిగినప్పుడు యెహోషువ ప్రార్థన చేశాడు. ఆ నష్టం ఎందుకు కలిగిందో దేవుడు తెలియపరుస్తూ వచ్చినట్లుగా. అలాగే చూడండి ఇంకొక విషయాన్ని, సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనం, కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా, నీ దాసునైన నాకు వినబడినట్లుగా సౌలు దిగవచ్చున ఇశ్రాయేల దేవా యెహోవా దయచేసి నీ దాసునైన నాకు దాన్ని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగవచ్చునని యెహోవా సెలవిచ్చాను. దావీదు దావీదుతో ఉన్న జనులు కెయీలా పట్టణంలో ఉన్నారు. అప్పుడు సౌలు రాజుగా ఉన్నాడు. దావీదును పట్టుకోవడానికి సౌలు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కెయీలా పట్టణంలో దావీదుతో ఉన్న జనులు ఉన్నారు అని చెప్పి సౌలునకు తెలిసింది. సౌలు దావీదును పట్టుకోవడానికి రావాలని చెప్పి సిద్ధమవుతూ ఉన్నాడు. ఇప్పుడు దావీదు దేవుని అడుగుతున్నాడు ఏమని, సౌలు దిగివచ్చున మరి ఈ కెయీలా జనులు నన్ను సౌలు చేతికి అప్పగిస్తారా అని చెప్పి దేవుణ్ణి అడుగుతున్నాడు. అంటే అక్కడ రాయబడింది, నీ దాసుని నాకు దాన్ని దయచేసి తెలియజేయమని ప్రార్థిస్తూ వచ్చినట్లుగా. అంటే మరి దావీదునకు నష్టము రాబోతుంది అని కొంత దావీదునకు అర్థమవుతూ ఉంది. అప్పుడు ఆ నష్టం వస్తుందా రాదా అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రిలరా, అప్పటికి ఇంకా నష్టం అనేది రాలేదు. రాకముందు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, సౌలు వచ్చి నన్ను పట్టుకొని సౌలు వస్తాడా, సౌలు వచ్చినప్పుడు ఈ కెయీలా జనులు నన్ను సౌలు చేతికి అప్పగిస్తారా, దయచేసి నాకు తెలియజేయమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? తెలియపరిచాడు. ఏమని, సౌలు వస్తాడు, ఈ కెయీలా జనులు నీ ద్వారా మేలు పొందినప్పటికీ నిన్నేం చేస్తారు, సౌలు చేతికి అప్పగిస్తారని చెప్పి దేవుడు తెలియపరిచాడు. అంటే జరగబోయే నష్టాన్ని ముందుగానే దేవుడు ఏం చేశాడు? తెలియపరిచాడు. ప్రార్థన చేయటం ద్వారా పిల్లరా జరగబోయే నష్టాన్ని ముందుగానే బయలుపరిచాడు దావీదునకు. అప్పుడు బయలుపరిచినప్పుడు దావీదు ఏం చేస్తూ వచ్చాడంటే మరి అక్కడి నుంచి వెళ్ళిపోయి మరి కాపాడబడతా వచ్చాడు. సౌలు చేతికి దొరకకుండా కాపాడబడ్డాడు. పిల్లరా, మన జీవితంలో ప్రార్థన చేయటం ద్వారా జరగబోయే నష్టాన్ని కూడా దేవుడు మన నుండి ఏం చేస్తాడు? దూరపరుస్తాడు. మన మీదకు రాబోయే నష్టాన్ని దూరం చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. నష్టము కలిగినప్పుడు యెహోషువ ప్రార్థన చేశాడు. ఆ నష్టం ఎందుకు కలిగిందో దేవుడు బయలుపరిచాడు. అప్పుడు యెహోషువ అలాగే ఇశ్రాయేలు సరి చేసుకుంటా వచ్చారు. అలాగే దావీదు ప్రార్థన చేసినప్పుడు జరగబోయే నష్టాన్ని దేవుడు ముందుగానే తెలియపరుస్తూ వచ్చాడు. అప్పుడు దావీదు తాను మరి కాపాడబడతా వచ్చాడు. తన మీదకు రాబోయే నష్టము నుండి తనెంతో తప్పించుకుంటా వచ్చాడు. ప్రియులారు, మన జీవితంలో మరి ప్రార్థన ద్వారా మరి మనమెంతో మేలు పొందుతాము అని చెప్పి రెండు సందర్భాల ద్వారా మనము గ్రహిస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము ప్రార్థన ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా మనం ఎక్కువగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలు గడిపే వారంగా ఉండాలి. మరి ప్రజల సమూహం అంతా కూడా వెలుపుల ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులరా, ప్రజల సమూహం కలిగి ఉన్న అనుభవం ఏంటంటే ప్రార్థన చేయడము. కాబట్టి మనం కూడా ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రార్థనే మనకెంతో మరి
మేలు కలిగించేదిగా మరి శ్రేష్టమైన ఆయుధంగా ఉంటా ఉంది. కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ఈ సమయంలో సమూహం అనే ఈ మాటను ఆధారం చేసుకుని మూడు విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొదటిది శిష్యుల సమూహము, వారు కలిగిన అనుభవం ఏంది? దేవుని కొరకు వారు చేస్తున్నటువంటి కార్యాన్ని సంతోషంగా చేస్తూ ఉన్నారు. రెండవది గొప్ప సమూహము, వారు కలిగిన అనుభవం ఏంది? దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు. మూడవదిగా ప్రజల సమూహము, వారు కలిగిన అనుభవం ఏంటంటే ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. మనం కూడా ఈ మూడు అనుభవాలు కలిగి జీవించాలి. ఒకటి, మన జీవితంలో ప్రభు కార్యాలు, ప్రభు కొరకు చేసే ప్రతి కార్యాన్ని మనం సంతోషంగా చేయాలి. రెండవది ప్రభువును స్తుతించాలి. ప్రభు మేలు చేసినప్పుడు, బాధల గుండా ఆయన నడిపిస్తున్నప్పుడు కూడా ప్రభును స్తుతించాలి. మూడవదిగా ప్రార్థించే వారంగా కూడా మనం ఉండాలి. ఈ మూడు విషయాలు ఎక్కడ మనం తప్పుపోతున్నామో ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుని పరీక్షించుకుని మనలో ఉన్న లోపాలన్నీ కూడా ఒప్పుకొని సరిచేసుకుని యోగ్యంగా ప్రభు యొక్క బలంలో మనము పాలు పంపులు పొందాలి. ప్రభు ఆ రీతిగా మనకు సహాయం చేయనుగాక. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. ప్రైజ్ ద లార్డ్.